పేరున్న మంత్రి చదువుకున్న వ్యక్తి యువకుడు ఆయన మరణం మాత్రం నిజంగా తీరని లోటు రాష్ట్రానికి తీరని లోటు చాలా యాక్టివ్ ఉన్నాడు రాత్రి నిశితార్థంలో చాలా యాక్టివ్ గా ఉన్నాడు ఒక్కసారి చనిపోయినాడంటే ఇది కేవలం హార్ట్ అటాక్ రావడం ఆయన చనిపోయినాడని ఇప్పుడే నేను ఫోన్ చేస్తే హాస్పిటల్ వర్గాలు చెప్పాయి ఏదేమైనా దురదృష్టం ఇది రాజమోహన్ రెడ్డి గారు అయినా గౌతమ్ రెడ్డి గారు అయినా ఒక పద్ధతి అయిన వ్యక్తులమ్మ రాత్రి రాజమోహన్ రెడ్డి గారితో కూడా కూర్చున్నాము చాలా టైం స్పెండ్ చేశాము గౌతమ్ నేను ఇద్దరం ఉన్నాము ఈరోజు గౌతమ్ లేడు ఇదా చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు వాళ్ళ రాజమోహన్ రెడ్డి గారు కానీ గౌతమ్ రెడ్డి గారు కానీ మంచి తనానికి మారు పేరుగా ఓకే చాలా కాలం కలిగి మేము నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికెళ్ళి రాజమోహన్ రెడ్డి గారు వారి కుటుంబంతో కానీ గౌతమ్ రెడ్డి గారితో కానీ వాళ్ళతనంలో ఎమ్మెల్యే అయినామని చెప్పి రాజమోహన్ రెడ్డి గారు కూడా ధైర్యం అని చెప్పి మాకు నేను ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లాగా ఉండేవా అని నిజంగా దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు అసలు చెప్పడానికే మాటలు కూడా రావట్లేదు చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈరోజు మా అందరికీ కూడా చాలా సానిహిత్యంగా ఉంటూ ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా పలకరించే వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం అనేది చాలా బాధిస్తుంది ఎందుకంటే 25 మంది క్యాబినెట్లో కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు ప్రతి వాళ్ళకి కూడా గౌతమ్ రెడ్డి అంటే చాలా మంచి వ్యక్తి చాలా మంచి హృదయంతో పలకరిస్తాడని చెప్పి నేను భావించే వ్యక్తిలో ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చక్కటి శాఖ ఆయనకి తగ్గ శాఖ కేటాయించడం కానివ్వండి ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబం సాన్నిహ్యంగా ఉండడం కానివ్వండి నిన్ననే దుబాయ్ ఇండస్ట్రియల్ మీట్కి వెళ్ళి వేల కోట్ల రూపాయలు పెట్టుబడిని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసి ఎంతో ఇండస్ట్రీలు డెవలప్ చేయడానికి కష్టపడుతున్న వ్యక్తి ఈరోజు ఆయన మరణ వార్త వినడం అనేది చాలా బాధ ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా తీరని లోటు ఇటువంటి మంచి వ్యక్తి లేకపోవడం అనేది వారి ఆత్మకి శాంతి కలగాలని అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపరే విధంగా ఈరోజు ఇది కార్యక్రమం అనేది చాలా బాధించగలిగిన బాధపడే విషయం.